ఫిఫ్టీ నుంచి 1970 వరకు తెలుగు సినిమా సంగీతం అని ఒక స్వర్ణయుగంగా అందరూ అంటుంటారు. ఎందుకంటే అప్పుడు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ కన్సాల్ గారు, రాజేశ్వర గారు, టీవీ రాజు గారు, పెండ్యాల్ గారు, ఇటువంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ బేసికల్గా మెలడీ బేస్తో పాటలు చేయటం వల్ల ఆ సంగీతం ఇప్పటికీ నిలిచి ఉండి దాన్ని చాలా గొప్ప స్వర్ణయుగంగా అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా ఘనసాల గారు, సుబ్రహ్మణ్యం గారు అప్పటి రోజుల్లో చాలా గొప్ప ప్రయోగం చేసి దాన్ని ఒక సినిమా సంగీత ఒరవడిని మార్చారని చెప్పవచ్చు. అప్పటి వరకు కొంచెం క్లాసికల్ బేస్ మీద పాటలు అవి ఉంటూ ఉండేవి. ఆ తర్వాత ఆల్మోస్ట్ 49-50 నుంచి ఈ సుబ్రహ్మణ్యం గారు, ఘనసాల గారు కొంచెం అప్పటికి మోడర్న్ పంతాలో మ్యూజిక్ చేసి అందరి ప్రశంసలు పొందారు. అదే ఒరవడి చాలా కాలము ఆల్మోస్ట్ 1970 ఎర్లీ 70 వరకు సాగింది. ఆ తర్వాత కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చిన తర్వాత వేరే పంతాల్లో మ్యూజిక్ వస్తుంది. అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్కి అట్ ద సేమ్ టైం ఆ సింగర్స్కి చాలా గొప్ప పేరుంది. వాళ్ళందరూ అప్పుడేంటంటే ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళ పాటలు అవి రావటం వల్ల ఆల్ ఇండియా రేడియో ప్రేక్షకులకి వాళ్ళ పాట వాళ్ళ గురించి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సాంగ్ రైటర్ ఎవరు అనేది తెలిసే పరిస్థితి లేదు ఇవాళ. కానీ ఆ రోజుల్లో ఏంటంటే పాటలన్నీ కూడా ముందు సినిమా కంటే ముందు రేడియోలో వస్తుండేవి. సినిమా వచ్చిన తర్వాత కూడా రేడియోలో రావటం వల్ల ఆ రేడియోలో ఎప్పుడు కూడా ఈ పాట వేసేటప్పుడు చిత్రతరంగిణి, చిత్రసీమ ఇటువంటి కార్యక్రమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, పాడింగ్లు ఎవరు, రచయిత ఎవరు, ఇలా అన్నీ తెలుసుకోవడానికి వీలుండేది. ప్రేక్షకులందరికీ చాలా పరిచయం అప్పుడు రేడియో వినేవాళ్ళందరికీ కూడా. అలాగా అప్పుడు ఆ సింగర్స్ అందరూ సుశీల్ గారు, నీల గారు, జిక్కీ గారు, జమునారాణి, ఘనసాల్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లందరికీ బాగా సుపరిచితం. కానీ మన దురదృష్టం ఏంటంటే చాలా గొప్ప విశిష్టత కలిగిన వ్యక్తులు అందరూ చాలామంది లాయక్యం, ఘనసాల్ గారు అవునండి, టీవీ రాజు గారు అవునండి, అలాగా కోదండపాడి గారు వీళ్ళందరూ చాలా చిన్న ఏజ్ నుంచి చనిపోవడం జరిగింది. ఐ థింక్ డైడ్ ఇన్ ఎర్లీ 50s, 54-53 సంవత్సరాలు చనిపోయారు. యాక్చువల్గా వాళ్ళు ఇవాళ బ్రతికి ఉంటే మనం చాలా అపురూపంగా చూసుకుని సన్మానించుకోవాల్సిన పరిస్థితిలో ఉండేవారు. వాళ్ళు ఇచ్చిన అంత క్లాసికల్ మ్యూజిక్కి, అంత గొప్ప పాపులర్ మ్యూజిక్ క్రియేటర్స్ కాను ఆ సింగర్స్ అవ్వాలండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వండి అందరూ కూడా వాళ్ళకి మనం చాలా అపురూపంగా చూసుకునే, వాళ్ళని సన్మానించుకునే ఆ పరిస్థితిలో వాళ్ళు ఉండేవారు. కానీ వాటిలో చాలామంది ఇప్పుడు లేరు. కానీ ఇప్పుడు నాకేమనిపించింది అంటే చిన్నప్పటి నుంచి ఊహ తెలిసి దగ్గర నుంచి కూడా వాళ్ళ పాటలు వింటూ స్కూల్కి వెళ్ళాం, ఆ పాటలు వింటూ కాలేజీకి వెళ్ళాం, వాళ్ళ పాటలు వింటూ తర్వాత ప్రొఫెషన్లో చేసాం, డే టు డే లైఫ్ ఇవాళ కూడా వాళ్ళ పాటలు ప్రతిరోజు వినడం రోజంటూ లేదు. కానీ ఇంటర్ మనం వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదని అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. అందువల్ల ఏంటంటే ఆ తరంలో వాళ్ళకి ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా జీవించుంటే తప్పనిసరిగా వాళ్ళని కలుసుకుని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుని ప్రేక్షకులకి పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి దీనికి ఈ కార్యక్రమం చేపట్టాము 2013 సంవత్సరం నుంచి. ఈ కార్యక్రమంలో 2013 సంవత్సరంలో ఘనసాల గారి సంగీతంలో ఆయన అసిస్టెంట్గా చాలా కాలం పనిచేసిన సంగీతరావు గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. అలాగే 2014 తొలితరం గాయని, అందరికీ చాలా పాపులర్ గాయని శ్రీమతి రావు బాలసరస్వతి గారిని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2015 చాలా గొప్ప సంగీత విద్వాన్, సితార విద్వాన్ ఆయన, ఘనసాల గారి అందరి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర సితార వాద్యంతో మన అన్ని పాటల్లోనూ సితార వాద్యం అయిందే, తెలుగు పాటల్లో మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. అటువంటి గొప్ప వ్యక్తిని హీ వాజ్ 80 ఇయర్స్ దట్ టైం అది తీసుకొచ్చి ఆయన కూడా ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మరో గొప్ప విశిష్టత కల వ్యక్తి శ్రీమతి K.Rani గారు. శ్రీ K.Rani గారు ఇందాక నేను చెప్పినట్టుగా రేడియోలో పాటలు విని కూడా అందరికీ తెలుసు చాలా, ఎందుకంటే ఆవిడ పాడిన పాటలు చెప్పేటప్పుడు ఆవిడ సింగర్ పేరు చెప్పడం వల్ల
అబౌ 50 ఇయర్స్ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా ఆవిడ పేరు బాగా తెలుసు. ఆవిడ మంచి చాలా గొప్ప ప్రజాదరణ పొందిన సినిమాల్లో పాటలు పాడారు. మూవీస్ లైక్ దేవదాసు, మాయాబజార్, అలాగే చిరంజీవులు, గంగల్లో ధర, లక్షాధికారి, వారసత్వం, ఇలాగా లవకుశ, పెళ్లి చేసుడు, ఇలా చాలా గొప్ప విజయవంతమైన సినిమాల్లో పాటలు పాడారు. ఆవిడ పాటలు కూడా చాలా రేర్గా ఉండేవి. చాలా హుషారుగా ఉన్న పాటలకి ఆవిడకి ప్రత్యేకంగా ఆవిడని పిలిచి పాడించేవారు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, జయసింహ సినిమాలో కొండ మీద కొక్కురాయి అనే పాట ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది పాట, అది చాలా వెరైటీగా ఉంటుంది. అలాగే శివాష్ రామంలో చందమామ ఇటు చూడడం, అలాగే లవకుశలో రామన్న రాముడు, అలాగే వల్లనూరి మామ అని పిల్లలు, ఇలాగా చాలా చాలా ఆవిడ చాలా చిన్న వయసులోనే అంటే 9 సంవత్సరంలోనే ఆవిడ ఈ సినిమా రంగంలోకి వచ్చారు. 11 సంవత్సరం నుంచి ప్రేక్షకులకు బాగా దగ్గరే, అంత చిన్న వయసులో ఉన్నప్పుడే పాటలు బాగా పాడి, తెలుగు సినిమాలో బాగా పాడి అందరికీ సంతోషం కలిగించారు. మొదట్లో ఆవిడ చాలా చిన్న పిల్ల అవ్వటం వల్ల చాలా చిన్న సినిమాలో చిన్నపిల్ల క్యారెక్టర్లకు ఆవిడ పాడించేవారు. ముఖ్యంగా యూ కెన్ సీ మాయాబజార్, చిరంజీవులు, ఇటువంటి సినిమాల్లో హీరో హీరోయిన్స్కి చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటే ఆవిడ పాడుతుండేవారు. ఆవిడ ఆల్మోస్ట్ 1974 వరకు పాడారు పాటలు, 1952 నుంచి 1974 వరకు పాడారు. కానీ వ్యక్తిగతంగా ఆవిడ ఎవరికి పరిచయం జనంలో ప్రేక్షకుల మధ్యలో ఎప్పుడూ రాలేదు. కాబట్టి ఆవిడ పాటలు రోజు వింటాం మనం. ముఖ్యంగా మీరు దేవదాసుల పాటలు, సావిత్రి గారి పాడిన పాటలు ఉన్నాయి, చెడుమలేదు చెడియలేదు అంతా భ్రాంతి అని, ఈ పాటలు ఎంత పాపులర్, మీ అందరూ తెలుసు కదా. కానీ ఆవిడ కే రాణి అని తెలుసు, కానీ ఆవిడ ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికి తెలియదు. అతి కష్టం మీద మేము ఆవిడే అడ్రస్ కనుక్కొని ఆవిడని ప్రేక్షకులకి పరిచయం చేద్దాం ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నం తీసుకొచ్చాను. ఆవిడ మేము అడగగానే చాలా సంతోషంతో ఒప్పుకుని ఇక్కడికి వచ్చి ఇవాళ విశాఖపట్నం ప్రజలందరికీ కూడా తన పాటలు కూడా ఆ వయసులో కూడా పాటలు పాడి వినిపించి మనందరినీ సంతోషపరిచారు. యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీమతి కే రాణి గారు. గోవిందుడు ఉంటానని వెలుగులో కాలింది చెంత, గోవిందుడు ఉంటానని రాడాయ వింత. హలో వ్యూయర్స్, సారంగా అండ్ మాలిక వెబ్ మ్యాగజైన్స్. Today we have with us for a small chit chat an esteemed singer of the yesteryears who made her mark in the Telugu film industry in the 50s. Miss K.Rani, welcome ma'am. Thanks for your time today with us. We won't bother you with too many questions. We just want to know a little about your achievements, your life, and what others can learn from you. So jumping right into it, we hear that, you know, you started your career at the very tender age of 9. Honestly, for most of us, you know, that age is something wherein we won't even be able to hum a song. And you entered the industry and you started, you know, singing in a real professional way. So how did it all happen? I was singing interludes to Vaijayanti Bala. Mm-hmm. My neighbor is an art Indian. He told me to sing only Hindi songs until she lets us and comes, because that gap will be there. They said, you be singing something. One song I will sing, by the time she will come away. That public should not be bored. That's what I did. Mm-hmm. I never knew that C.R. Subraman would have come and listened to me. That's my luck. In a way, I got introduced to everybody through him. So I am very grateful. So Mr. Subraman gave you that break. C.R. Subraman, music director. He came to my house with tabla and harmonium. He asked me, Yanta Shruti? I said, I don't know. Rhythm,
ఏం తెలీదు సార్, జస్ట్ ఐ కెన్ హియర్ అండ్ సింగ్. దట్ వాస్ గాడ్స్ గిఫ్ట్. ఐ ఇంకా చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు సింగ్ సంథింగ్. ఏదో వినపడితే అంటే ఎక్కడన్నా పోతే కూడా గ్యారంటీ ఇస్తారంటే ఐ వోంట్ సింగ్. అట్లా మై లైఫ్ స్టార్టెడ్. నోబడీ దీస్ డేస్ ఈవెన్ 6 year గర్ల్స్ ది సింగ్ జనరేషన్ క్యాప్. సో ఐ సెడ్ దట్ టైమ్ ఐ థింక్ ఐ షుడ్ హావ్ బోర్న్ దిస్ దిస్ జనరేషన్. గ్రేట్ రైట్. కాలు జారి కూలిపోయే నచ్చింది పక్క ఎక్కడి దొంగలక్కడే టక్కరి నక్క నచ్చింది పక్క ఎక్కడి దొంగలక్కడే. So that makes you a prodigy, not really, you know, you were not a trained singer at that point of time. You know, you had that natural talent and you got into the industry and then made your mark. It's great to know. So what was your first song? He wanted me to sing. I sang one pathetic song. Then he said, 10 o'clock, you call Pampistama tomorrow. Mm-hmm. I was wondering what has happened to me. మళ్ళా ఐ టోల్డ్ మై మదర్ షూర్ దేర్ ఓన్లీ బట్ ఐ టోల్డ్ టుమారో కార్ విల్ కమ్ ఎందుకు మార్నింగ్ షీ టు కుడ్ నాట్ ఫాలో సారీ. దెన్ నెక్స్ట్ డే ఐ వెంట్ దేర్ దెన్ వన్ లైన్ ఇచ్చి పాడమన్నాడు. జిక్కీ వాస్ లీడింగ్ షీ వాస్ వెరీ ఫేమస్. దెన్ వెన్ ఎవర్ వెన్ హీ టోల్డ్ మీ ఇమీడియట్లీ ఐ సాంగ్ దట్ లైన్ అండ్ అనాల అది అది షీ జాయిన్. అట్లా ఐ స్టార్టెడ్ ఇంజనీర్ పరిగెత్తి వచ్చి ఏదో కొత్త వయసు వచ్చింది ఎవరు ఉన్నారు రంగస్వామి అని చెప్పిన ఆ పిల్లని పాడుతా అండి. ఈ సార్ వితౌట్ మై హియరింగ్ చదువుతా చదివేది అది సరే. దట్ వాస్ మై బిగినింగ్ సార్. నేను 2-3 days తర్వాత ఈ మేడ్ మీ టు సింగ్ దట్ ఇది గిదిగో బ్రహ్మదేవిత. దెన్ ఐ సాంగ్ I stop it. 3 songs. Paataku pallavi kavaloi. Malla. Yeseni namadi chindu something I don't remember long back. Then this idigitigo. Lambadi lambadi. That song, Mr. Nagireddy of Bar in his videos was hearing me and he was going. What is it? Something is, somebody is singing so nice. Then he came and asked, music director. He said, I meant it to sing her. Then sir, then he said పెళ్లి చేసి చూడు చిన్న చిన్న పిల్లలకి అంత పాటలు అమ్మన పులి అవన్నీ దే మేడ్ మీ టు సింగ్ ఒక్కొక్క పోర్షన్. సో ఘంటసాల వాళ్ళది మ్యూజిక్ డైరెక్టర్ బట్ ఇంజనీర్ హీస్ అ బ్రాహ్మిన్ టమిలియన్ మీరు టమిల్ తెలియదు సార్. గంజి కుక్క ధర్మమీ బాబయా గతి లేని వాణ్ణి గుడ్డి వాణ్ణి బాబయా. మీరు టమిల్ తెలియదు సార్. దెన్ హీ సెడ్ ఈ పాటలా నేను పాడను నువ్వు చూసిరికాను అదే. దెన్ ఐ 4 girls sang that song, that is for mother and dad son. I was singing for the small boy. Amma no pule, amma no pule. Then Brahmayya, oh Brahmayya, Pali Cheshuddu. From the part of Pandano, they gave me 450, 450, even Akasa Nekina, because that an amount. Yeah, those days it was quite those big. Days. Right. Malla next to Nayan Chetnadu, Vinoda Pichesh. That is Devdas Prashar. Then కార్ పంపించినాడు. పోతే దెన్ హీ సెడ్ అంతా ప్రాంతి ప్రాక్టీస్. ఐ సెడ్ కెన్ యూ సింగ్ తెలుగు? ఐ కెన్ సింగ్. ప్రొనౌన్సియేషన్ మీరు చూసుకోండి ఎట్లా అవుతుందో డిపెండ్స్. ఐ వాస్ వెరీ బ్రోల్డ్ దోస్ డేస్. నేను అంతా ప్రాంతి ఎలా పాడుతా అంటే ఏడు సంగా అన్నాడు. అంతా భ్రాంతి ఏనా జీవితాన వెలుగేనా. I can't sing because my voice is not. Then I sang when we were
went to the recording. Sir, I'm feeling nervous. The pardon my aim, Kadi. Then I sang with absolute youngish voice, no? Then they said, K.Rani, she wrote to the height. Luckily or unluckily, they feel absolutely. అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. సో దట్ వాస్ మై బిగినింగ్. దెన్ ఐ సాంగ్ చెయ్యలేదు చెల్లిమిలేదు పాడేటప్పుడు మాస్టర్ గారిని చూసి అమ్మో వీరతో ఎక్కడ పాడతాను సో బిగ్ అనుకున్నాను. ఐ వాస్ సో స్మార్ట్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్. సరే ఏం భయం లేదు నువ్వు పాడు. ఐ వాస్ టియర్ఫుల్. చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే. చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే. So talk me about this Antarbhanti, you know, we all know what kind of a hit it was. Talk me about this hit, Antarbhanti in a song. It has become such a massive hit everywhere that, you know, like even now people keep humming the song. I actually happened to upload our picture on Facebook and, you know, like, there was an overwhelming response from everywhere. And people were talking about that one particular song, Antarbhanti, all the time. So, what kind of impact it had on your life? I mean, were you really popular immediately after the song? Or did you have to struggle a little more? So, what happened after the song? Were you a superstar? I was reckless. Whatever they say, let them tell. My purpose is I have to sing. That position, you want to my degree. చెప్పినట్టు ఇంట్లో ఉండేది మైక్. సో ఇంట్లో ఉంటే హ్యాపీ ఇట్లా ఉండేది. సో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నో మై హీస్ ఆల్ రైట్. దెన్ చెల్లియలేదు చెల్లిమిలేదు పాడుతూ ఉంటే ఆయన ఏదో కాఫ్ చేస్తాడు. ఎందుకు ఆయన మధ్యలోనే కాఫ్ చేసేస్తున్నాడు. ఐ డోంట్ నో కోది అస్సలు ఇది. సో ఆయన చెప్పినాడు ఎట్లా ఉంటేనో యూ డోంట్ హియర్ ఎనీబడి యూ సీనియర్ లవ్ సైన్స్ లాంగ్స్ లైన్స్ అన్నీ పాడేస్తే చాలు అయిపోయింది. రెండు మళ్ళా ఘంటసాల గారు పిలిచినారు. ఈ సార్ చిరంజీవిలు పిక్చర్ వచ్చినారు చిన్న చిన్న పిల్లలు. అది కూడా మంచి పాపులర్ అయింది. చిరంజీవిలు పిక్చర్ వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు. అది కూడా మంచి పాపులర్ అయింది. నెహ్రూ పోతా ఉంటే నేను చెప్పినాను సార్ నెహ్రూ పోతాను అని చూసేసి ఈ పిల్ల చేష్టలు ఈ పిల్లకే ఐ ర్యాన్ అండ్ సా హిమ్ అండ్ కేమ్ నేను తీసాను నో ఇస్ ఓకే సార్ అదే పిల్లతనే ఉన్నాను అదే ఉన్నారు ఇప్పుడు ఐ ఫీల్ ఏం చెప్పట చేసాను చూడండి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మై లైఫ్ ఐ హ్యావ్ టు టెల్ అన్ని గుర్తుకుందో చెప్తా పోతా. ఆయన కేవీరావు మెసేజ్ చెప్పింది పోతా చెప్తా ఉండు ఐ టేక్ ఇట్ ఐ విల్ పుట్ ఏ బుక్ ఘంటసాల అమ్మలా అని కూడా చెప్పింది. ఇట్స్ వెరీ నైస్. ఐ మా అమ్మలాగానే అడుగుంటా చిన్నప్పుడు వాళ్ళకి పోతే ఘంటసాల మదర్ విల్ ఫీడ్ అస్ యూఆర్ నాట్ బ్రాహ్మిన్స్ సీ పిల్లలకి అంతా ముద్దలిచ్చి నా కూడా ముద్దలు ఆమె చేస్తాను వేసుకోండి నేను ఏమో అదే ఏమో అందరికి పెడతాను అది తినేది అట్లా లైఫ్ మై స్టార్ట్ దెన్
స్టార్టింగ్ టూ మినిట్ సాంగ్స్ పిల్లల సాంగ్స్ నాకు ఇస్తూనే ఉన్నారు. దెన్ అదే బాల సరస్వతి గారు పాడినారు ధర్మదేవిత, అప్పుడు ఈ పాట నువ్వు పాడగలను అంటే పాడమంటే పాడతాను సార్ అన్న అంటే వెళ్ళబడి అది ఎస్పీ గో ఎస్పీ కాదు కోదండపాడి మ్యూజిక్ డైరెక్టర్ అప్పారావు అని వాళ్ళంతా మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యూచర్. ఆయన నేను ఇంకా ఇద్దరు ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి ట్రాప్ చేయాలి, ఇట్ మస్ట్ బి రిధమ్, లేకపోతే వాట్ ఇస్ ది ఫన్ అని చెప్పి ఆ పాట చాలా బాగా వచ్చింది. దెన్ ఇట్ బికెమ్ సో పాపులర్. మళ్ళా అవునంటారా కాదంటారా ఒకటే మా వయసు చాలా పాటలు పాడినాడు సార్ భారణిలో భారమతి పిలిచింది, మేము పాడతా ఆ పిల్లలని పిలిచినారు పాడాలా కదమ్మా అన్న తోటలో మామిడి పండు ఉంటే పరిగెత్తి పీకోసుకొని వచ్చేసినాను ఎవరు పోయమన్నారంటే తినాలనిపించింది మా అన్న భలే ధైర్యం ఏ పిల్లలకు నేను అందరికీ ఇచ్చేస్తా దట్ ఇది కూడా ఉంది మాకు అందరికీ లీడింగ్ సింగర్స్ ఓవర్టేక్ ఇస్తారు కోరస్ పడవలేదు. మాకందరికీ లీడింగ్ సింగర్స్కి ఓవర్టేక్ ఇస్తారు కోరస్ పడవలేదు టీ నేను చెప్పిన మాకు ఎవ్వరికీ వద్దు నేనే వాళ్ళు ఎవరు చెప్పరు సార్ 7 మందికి ఓవర్టేక్ ఇస్తే మేము తాగుతాం ఏది రూల్స్ ఉంటుంది విషయం మీద చేర లేకపోతే చేర తెచ్చేస్తా పూలు ఉంటాయి నాగిరెడ్డి గారు వైపుది అంటారో అని ఆడిన చెప్తే ఆడపిల్లలు మాకు పూలు కావాలా అన్నీ 7 రోజెస్ కోసుకొని వచ్చేస్తాం ఎవ్రీబడి ఎవరు కదా సార్ ఎవరు తెలియదు దట్ వాస్ మై లైఫ్ సార్ So nowadays, you know, we hear a lot of negative things about the film industry, you know, like people cutting each other down. It's like a dog eats dog kind of competition. And I hear a lot of positive things from you right now. In fact, you're talking a lot of, you're saying a lot of positive things. So what kind of encouragement did you get from the industry? Who all encouraged you? Because I'm a new girl. చంద మామ ఇటు చూడరా మాట్లాడరా నీ చిన్నదాన నిన్ను వల్ల చిన్నదానరా వాయిస్ ఇట్స్ ఓకే ఏ ఎమ్రాజా నేను పాడుతున్నా దెన్ హీ మ్యారీడ్ అది రాజా మాలో ఆయన రాణి నా పేరు రాణి ఆయన రాజా సో నాకు చెప్పరు సార్ బికాస్ ఐ మై నేమ్ ఇస్ రాజు ఈజ్ రాజా సో రాజా అనద ఏజ్ బడి అంటాడు డైలాగ్ ఆర్కెస్ట్రా అంతా ఓ నవ్వినారు సార్ చూడండి సార్ అంత నవ్వుతున్నారు నేను పాడను సార్ నవ్వుకోనిమా ఆ డైలాగ్ కొద్దిగా ఒకటి చెప్పే మన రాజా అనుకుంటా వేస్తున్నాడు అలా దట్ ఈస్ దోస్ పీపుల్ విల్ యాక్ట్ మేము రిటర్న్ చేయాలి కదా వి హ్యావ్ టు అదంతా అయిపోయింది మళ్ళీ ఏం రాదు అంత కన్నా తగ్గిలో పాడినా అప్పుడు జీ వరలక్ష్మి ఆమెకు ఆమె షీ వాస్ అ సింగర్ బట్ షీ టోల్డ్ మీ ఆ వాయిస్ నేను ఆమెకు నాకు ప్లేబ్యాక్ పాడమండి ప్రకాష్ హస్బెండ్ అని చెప్పి ఇదిగో ఇదో తక్క తక్కలా పక్క పక్కలా తడుకులకో ఇలా తలుకు గల్లా కళ్ళు విన్నా నీ ఒళ్ళు తిన్నారు ఆ పాట దేగల గవస్త అది అది తుని గల గవస్త ఆడి పాడి వస్తా మజా చూపిస్తా అని ప్రకాష్ అంత బాగా పడతాను బాబాను నాకు బాగానో వేగమే ఈ మధ్య మా డ్యూటీ అట్లా మా అమ్మ చెప్తారు పాడాలంటే బాగా పాడలేదు ఇంటికి బికాస్ షీ వాస్ ప్రాక్టికల్
చెప్పిన ఏం మమ్మీ మీరే బదిలిస్తారు చెప్పిన ఐ వాంట్ టు బి జస్టిస్ అట్లంతా ఇంత మాట్లాడలేదు కదా అప్పుడు సెకండ్ హీరోయిన్కి సుశీల వచ్చి పాడింది మళ్ళా అట్టడి డాక్టర్ కిర్ణేష్ ఇప్పుడు గుర్తుందా నీకు నువ్వు హీరోయిన్ పాడినావు నేను సెకండ్ హీరోయిన్ పాడి అవన్నీ ఏం గుర్తులే పాడమంటే పాడక హీరోయిన్కో అమ్మకో నాన్నకో ఇన్నో బిగినింగ్లో సిఆర్ సుబ్రహ్మణ్యం దట్ ఇస్ ద కాజ్ ఫర్ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ మళ్ళా వాళ్ళు ప్రొడ్యూసర్స్ అంతా దే ప్రిఫర్డ్ మీ అజికి వాళ్ళు కోమల వాళ్ళంతా పాడుతూ ఉన్నారు కొత్త వయసు వచ్చింది ఆ పిల్లని పాడించి ఫోర్ లైన్స్ నాకు ఇస్తారు తక్కిందంతా వాళ్ళు వాళ్ళ పోర్షన్స్ వాళ్ళు పాడుకుంటారు అది ఐ మై లక్ ఐ వాస్ ఇంప్రెసింగ్ దోస్ పీపుల్ అది చాలా ఇన్నోసెంట్గా పాడేసి వచ్చేస్తారు నో ఆబ్లిగేషన్ నథింగ్ ఏదో పాడాలా లేకపోతే మా డ్యూటీ అని ఎక్కడ దట్టేస్తారంటే ఐ లోన్ సింగ్ మైక్ ఇస్తే పాడేస్తారు మా అమ్మ వెతుకుతూ ఉంటుంది ఎక్కడంటే ఎక్కడ పాట అదంతా పందిరి వేస్తున్నాం ఎక్కడే పాప ఉంటే చూడేది పది మంచి పంపిస్తే చిరు దడ్డ వేసుకొచ్చారు అదే అది చెప్తా ఉంటే So it's nice to know those days, you know, people encouraged real talent. Because Lingappa, T.G. Lingappa, Ghantasala was main. Manchi manchi population was. Because he had confidence in me. Jamunarani partha and Vishtamla, she was leading up from there. Me mantha Mallakadha Vishnam. Malla, Yeschanaki manchi chichu. Ante, నా అంత క్లియర్గా ఉండదని వాళ్ళ ఒపీనియన్ ఐ ఎమ్ నాట్ టెల్లింగ్ వాట్ ఇస్తాను షీ సాంగ్ సో మెనీ సాంగ్స్ అట్లా కొంచెం కొంచెం చేస్తా ఉంటే ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ తమిళ్ తెలుగు మలయాళం జేసుదాస్ గ్రేట్ సింగర్ ఆయనతో ఎంబి శ్రీనివాస్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నాకు డ్యూయెట్ ఇచ్చినాడు నేనేమో పెద్ద పూలిలాగా ఆయన భయపడిపోయినాడు నేను చెప్పినాను ఏంటి జేసుదాస్ అంటే మాకే భయం సార్ అంటే వాస్ కమింగ్ టు ది ఇండస్ట్రీ ఈస్ మలయాళీ కదా సో లాంగ్వేజెస్ ఎక్కడ సరిపోతుందేమో అని వాంగ్ స్టూడియోస్ అంటే రికార్డింగ్స్ దెన్ యు ఆర్ సో హ్యాపీ వచ్చి అంత పోయింది భయం లేదు నాకు అమర గీతి దెన్ యూఆర్ సో హ్యాపీ వచ్చి అంతా పోయింది భయం లేదు నాకు మేమల్ల మేం షూర్లో గంట తాళాన్ని చూస్తే భయపడేవాళ్ళము ఏపీ కుమ్మల్లో వాళ్ళంతా లేడు సింగర్స్ అంటే ఎల్లల సయ్యల అని చంద్రహారంలో పాట పాడితే వన్ బై వన్ అన్నారు ఆయన కొండారెడ్డి ఇంజనీర్ మాకేం లేవా మేము కోరస్ సుశీల వాజ్ లీడింగ్ అలా చెయ్యలా అంటే వన్ నెక్స్ట్ 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 ఫైవ్ పీపుల్ మళ్ళా నేను లాస్ట్లో పాడినా అంటే కీప్ ద సేమ్ వాయిస్ నాకు నాకు భయం అయిపోయింది సుశీల ఎంత టాప్లో పాడుతా అని అంటే నేను సావిత్రికి ఒక ఫ్యూ లైన్స్ అలా చెయ్యలా కలలు కనీదరావు దట్ సాంగ్ ఆమె స్టేజ్లో చెప్పింది ఆ పిల్లలు లేడ్ పాడితే నేను కోరస్ పాడినాను సంసార భేదం వచ్చింది ఇది హైదరాబాద్ అప్పుడు షీ వాజ్ టెల్లింగ్ నేను అందరినీ పాడమన్నారు సింగర్స్ అంతా హైదరాబాడ్ అదే నా ఇష్టం లాల్ దుపట్టా మల్మల్ సంథింగ్ హ్యాప్ సాంగ్ ఐషా వీళ్ళంతా వాళ్ళ పాటలు ఎత్తి మంచి చితి గితి తీసేసి జస్ట్ నో ఆర్టిస్ట్ జస్ట్ వీ మస్ట్ సింగ్ అంటే నేనేం ఆప్ గానే మేస్తున్నావు వీళ్ళు అని చెప్పి క్యా బచ్పన్ వాంగి పోయి పాడినా వాళ్ళకి మంచిగా పూర్ణి ముస్లిమ్స్ అంతా పురాణగా అరుస్తూ ఉన్నారు ఎందుకురా పాడినాం అనుకుందా నా పాట పాడలే ఒక సింగింగ్ నేను నాకు సంషాద్ వాయిస్ లాగా ఉంది అనేవాళ్ళు హిందీ వాళ్ళు ఐ సింగ్ హిందీ సాంగ్స్ తమిళ్ తెలుగు కన్నడ మలయాళం దెన్ మరాఠీ ఉజ్బెక్ సాంగ్ పాడమన్నారు అది
అట్లా అది బర్డ్స్ పద్మిని అంత పద్మిని రాగిణి పద్మిని వస్తుంది యాక్టింగ్ షీ సర్ ఐ హ్యావ్ టు సింగ్ 3-4 లాంగ్వేజెస్ 4-4 లైన్స్ నేను ఐ స్టాండ్ నీకు ఎంత తెలుసు అంటే చెప్తా ఉంటే విన్నాను దట్ ఈస్ ది మెయిన్ థింగ్ ఇఫ్ యూ హియర్ యూ కెన్ ఫాలో లేకపోతే మనం ఎక్కడో ఉంటే ఉజ్బెక్ సాంగ్ ఏం ఎవరికి తెలియదు దెన్ షీ టోల్డ్ ఎవరికి ఇట్లా అన్ని లాంగ్వేజెస్ పడుతుంది అలా వాడికి గృహప్రవేశం కదా నన్ను పిలిచి మలయాళం చేసింది టాకింగ్ అబౌట్ ద లాంగ్వేజెస్ దేర్ యు నో లైక్ యు ఆర్ నోన్ ఫర్ సింగింగ్ ద శ్రీలంకన్ నేషనల్ యాంథమ్ హౌ డిడ్ దట్ హాపెన్ హౌ డిడ్ దట్ అప్రోచ్ యు వాట్ హ్యాపెన్ సర్ అది శ్రీలంకకు దక్షిణ మ్యూజిక్ వాళ్ళంతా నమో నమత అంటే నేను అందు అప్ప శ్రీలంక కోరస్ పాడి మళ్ళీ నేను అంతరాంతరాంతర పాడతా మళ్ళీ కోరస్లో మొత్తం వాళ్ళు పాడతారు రైటర్ వచ్చి నైస్ ప్రొనౌన్సియేషన్ దట్ లాంగ్వేజ్ ప్రొజెషన్ కావు కదా నేను చెప్పిన అది నోరు ఎలా చేసుకొని పాడాలంటే నేను చెప్పిన మేము అందరం మా ముందు పాడితే ఆర్కెస్ట్రాలు ఎగతాలు చేస్తారు మాకు రూమ్ ఇచ్చేసేయండి నేను టూ అంటే గీతంలో మేము అక్కడి నుంచి స్టార్ట్ నే ఓన్సి ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్సి మళ్ళీ దక్షిణామూర్తి చెప్పినారు కొత్త లాంగ్వేజ్ షీస్ ప్రాక్టీసింగ్ నైస్లీ మళ్ళీ లతా మంగేష్కర్ పాడింది సింగళంలో సో షీ వాజ్ ఎవ్రీబడి వాజ్ హ్యాపీ 13 పిక్చర్స్లో పడినాడు సార్ శ్రీలంక అక్కడ పోయి దిగితే నోబడి కేర్ ఫర్ మీ ఎవరో కేర్ అని అంటారు Great. Can you tell us something about your family? When I was a child, sir, I was... కూతుర్లే లేరు హీరాలని డైరెక్టర్ డాన్స్ డైరెక్టర్ తెలియదైతే మర్యాద అరే రే కమ్మని కల్ల అరే రే అల్లరి పిల్ల అరే రే కమ్మని కల్ల అరే రే అల్లరి పిల్ల తెలిసిన కూతుర్లే లేరు హీరాలని డైరెక్టర్ డాన్స్ డైరెక్టర్ మారవాడీస్ వచ్చి బచ్చికి భేజం అంటే మాట్లాడి ఆల్ ద లాంగ్వేజెస్ అంటే ఇంట్రెస్ట్ అప్పుడు నేను పాడతామంటే తిన నైనా ప్యారికి అనే పాట పాడి వినిపించాను చూసారు ఇలా పిలిచి బేటా సినిమా మీరు చేస్తూ తీచ్చి కాదు అంటే ఆ యొక్క సబ్జెక్ట్ ఏమేమో సినిమా ఏమో అంటున్నారు ఇక ఇన్నోసెంట్ అది ఏం తెలియదు మళ్ళీ పోయి ఇక్కడ పాడితే వచ్చింది మన చెప్పినాడు అంత పొన్ను పాడసుందిగా నాకు ఏకరైన ఏదో 4 లైన్ పాడితే రైట్ టుమారో ఐ సెండ్ ది కార్ అని నాయన కార్ తీసుకుని వస్తే ఐ స్లీపింగ్ వచ్చి లేపుతాడు 7:30 వచ్చి పాప నువ్వు ఐ లర్న్ నేను చెప్పిన సంగీతం గీతం నాకేం తెలియదు సార్ శుభ్రానికి చెడేస్తున్నాను మళ్ళీ ఐ వాజ్ సింగింగ్ సార్ పెట్టి నేర్పించినారు బికాస్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ మళ్ళీ కైలాసం భాగవతరని ఆయన ఇంటికి వచ్చి శృతి భలే ఉంది శృతి ఉండాలి కదా దట్ ఇస్ మే అది ఎవరింగ్ ఉంటే దే వోంట్ లైక్ అందుకు నాకు అద్దుతారే నీ పాటలు అమ్మ పాటను సరిపెట్టి వినాయక వినాయక నేను వినా అప్రోచ్టట్టు అని అది ఇప్పుడు పాడిన వినే పాడిన సింగ్స్ నైస్ అని స్వరాలాభం అంతా చేయాల దీస అంటే అన్నట్టు అంటాడు వైలిన్ వాసు మనం మాట్లాడితే అది వేరేదో మాట్లాడతాడు దట్ ఇస్ దానికి మైండ్ కావాలి అది ఏదో దేవుడు తయారు శ్రద్ధ వచ్చేసింది అనుకోండి అక్క వాళ్ళు కూడా చెప్పినారు ఆ పిల్లకి బాగా వాళ్ళకి సార్లు పెట్టి చెప్పేస్తే కూడా వాళ్ళకి రాలే నేను పాడేదాన్ని మరి సార్ చెప్తాడు ఆమె పాట చెప్పకుండానే చేసి మళ్ళీ ఒక టీచర్ని పెట్టి 4-5 లాంగ్వేజెస్ నా టైంకి అడ్జస్ట్ చేసుకొని వస్తాను అండి దట్ ఏది సో నేను
అందరికీ నేర్పిస్తే కూడా నాకే ముందు వచ్చేస్తుంది. అవి షో కాన్సన్ట్రేట్ చేసుకొని నేర్చుకుంటాను. వాళ్ళ అమ్మ చెప్పినారు వీళ్ళకంతా ఊపిలి ఆమెకే నేర్పించింది. మా నాయన రైల్వేస్ ఉన్నారు కాబట్టి ఆడాడు అప్పుడు స్టేట్ గీట్ ఏమి లేదు అంత కదా. ఎనీ స్టేట్ దే ఫుడ్ దే హ్యాడ్ టు అట్లా లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఐ మీన్ తెలుగు హిందీ అయ్యి సుట్ ఆఫ్ నైస్లీ మలయాళంది అదే ఎనిమిది పిక్చర్ ఏమో పండ్స్ మలయాళంలో. దెన్ వైనేటి మల తింగాళం తడియడియం మంగ మలయాళం పాట నేర్పించింది. For someone like you, singing in multiple languages today. So... అదే సార్ మై ఇంట్రెస్ట్. ఐ యూస్ టు లెర్న్ మా వాళ్ళే కూడా అన్ని భాషలు మాట్లాడరు. నాకు నేర్చుకోవాలి ఆత్రంగా ఉంటాను. ఐ యూస్ టు గో ఫర్ షార్ట్ హ్యాండ్ అది రాస్తాం చూడండి. ఐఎమ్ గోయింగ్ అంటే డింటింగ్. ఏంది పిల్ల అని మా అమ్మ చెప్పేవాళ్ళు. ఎదురులోనే మాకు సారు హిందుస్థాని ఆయన ఆకూరే అనంతాచార్య ఆయన చెప్పేవాడు వాళ్ళు ఎవ్వరికీ వద్దు ఆ పిల్లకు అంత బాగా వచ్చేస్తుంది. కృష్ణ జనక్తని బాయిబాడీలో ఆ పాట పాడమన్నాడు ఆయన. ఆయన హీ వాస్ ఇంప్రెస్డ్. అట్లా అందరికీ నా మీద ఒక అభిమానం వచ్చేసింది. దట్ ఈస్ మై లక్. అట్లా స్టార్టెడ్ సింగింగ్. సింగళం మాత్రము చాలామందికి నేను పాడలేము అనేసి వెంటనే అట్లా దెన్ ఐ వాస్ కాల్డ్ శ్రీలంకకు పోయి ఈ సాంగ్ సో మీ సాంగ్ ఎవరో ఏం పాడతారు అనుకుంటే ఈ సాంగే మనోరంజన దర్శని ఇదంత అని పాట పాడితే 30,000 పీపుల్ వాన పడతాను సార్. నా బుక్ తడిచిపోతుంది నాకు పోయాము అందరు లేచి క్లాప్. ఏంటి ఏదిరా ఎక్కడ ఉన్నాం మనము లాంగ్వేజ్ వాళ్ళంతా వేరే ఫేసెస్ సంథింగ్ ఎవ్రీ వేర్ ఐ టేక్ మళ్ళీ లతా మంగేష్కర్ ఇంటికి అమ్మ నేను పోతే వాళ్ళింటికి నేను ఔషాది నాకు చాలా అభిమానం. పోతే ఆయన వచ్చి కార్ తలుపు తెరిచి అయ్యే ఇంట్లో పిలుచుకుపోయి అది ఎంత పెద్ద ఆనర్ అయిపోయిందో నాకు. మా ఔషాదు ఎన్ని మంచి మంచి సాంగ్స్ అంత మంచి పనిచేది బులాల లేదా రాజ్ కపూర్ వాడిని చూడేసి వస్తే పోయి తానే వాళ్ళని ఎక్కామంటే ఏమని నేను ఒక ఆయన నన్ను స్టేజ్ మీద తెప్పించినాను. అదే మంచి పనికే దీని రుణాలదేనా ఆజ్ హసే కల్లి రుణాలదేనా అనే సాంగ్ వాడితే ఆయన ఏం చేశాను కొత్త చెప్పి క్లాప్ చేసి నాకు దండ వేసే దానికి వచ్చాడు రాజ్ కపూర్. నాకు దండ వేస్తే పెళ్ళి అయిపోయిందండి స్టేజ్ నుంచి లొకేషన్ అంత ఇన్నోసెంట్ వయసు. ఎక్కడ పిల్ల అంటే పారిపోయినా ఇట్లా ఇట్లా తిరిగి వస్తున్నాను. అది ఇప్పుడు చెప్పుకుంటుంటే ఎట్లా పని చేస్తాను ఇవన్నీ అని ఇంకా something wonder. That was my much fun. That was great. So thanks a lot, Ramiji. In fact, it was very, very informative for us. And thanks for your time. And we wish you on behalf of Saranga and Malika Web Magazines all the best in the future. Thank you so much. So, I'm a great fan of good music. I'm fortunate enough to listen to songs of great singers like Srimati K.Rani garu, especially her songs in Magopi, Sati Sulochana, Kannathalli, Sabash Ramudu. Auntie.